ప్రవళిక గారు వెల్కమ్ బ్యాక్ టు రిస్క్లెస్ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ శౌరభ్. సో ప్రవళిక, ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడదాము. ఐ నీడ్ యువర్ ఇన్పుట్స్ రిగార్డింగ్ దాట్. సో న్యూస్లో, ఇన్ ద సెన్స్ టీవీలో, న్యూస్ పేపర్స్లో ఒక టాపిక్ వినబడుతుంది ఈ మధ్య, లాస్ట్ 3-4 డేస్ నుంచి, స్కీమా స్కామా ప్రీ లాంచ్ గురించి. మీకు అర్థమే ఉంటుంది. అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ గురించి చాలామంది బిల్డర్స్ అపార్ట్మెంట్స్లో ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ చేస్తున్నారు. అసలు మన సబ్స్క్రైబర్స్ చెప్పండి, మన వ్యూవర్స్ చెప్పండి, అసలు ఈ ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏంటిది, ఒక లేమన్ టర్మ్లో అది అర్థమయ్యేలాగా. ఓకే, వాట్ ఈస్ ప్రీ లాంచ్ అండ్ వై ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్? ఓకే, యాక్చువల్లీ మనకి 5 to 6 years ఎగో హైదరాబాద్లో ఏ థింగ్ ఉండేది అంటే, డెవలప్మెంట్కి ల్యాండ్ ఓనర్స్ నుంచి బిల్డర్స్ ల్యాండ్ తీసుకునేవాళ్ళు. సో ఆ టైంలో ల్యాండ్ ఓనర్కి గుడ్ విల్ అంటూ సమ్ టోకెన్ అమౌంట్ పే చేసేవాళ్ళు. పే చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంచర్లో 100 ఫ్లాట్స్ వచ్చాయి అంటే, బేస్డ్ ఆన్ ద ల్యాండ్ ప్రైస్, 40 ల్యాండ్ ఓనర్ 60 బిల్డర్, ఆర్ 60 ల్యాండ్ ఓనర్ 40 బిల్డర్, 50 ల్యాండ్ ఓనర్ 50 బిల్డర్, అంటే 50% ప్లాట్స్ వాళ్ళకి, 50 మనకి, బేస్డ్ ఆన్ లొకేషన్ ప్రైస్. ఓకే, ఆ లొకేషన్లో ఆ ల్యాండ్ ప్రైస్ ఎంత ఉంది అనే వర్త్ బేస్ చేసుకొని దాని మీద డివైడ్ అయిపోయి వెళ్తూ ఉండేది. అంటే అక్కడ ఓనర్ అనే, బిల్డర్ అనే అతను ల్యాండ్ కొనేవాడు కాదు, కొనేవాళ్ళు కాదు, జస్ట్ డెవలప్మెంట్ తీసుకునేవాడు. ఓకే, అంటే ఎవరిదో ల్యాండ్ ని డెవలప్ చేసేవాడు, 50 అతనికి 50 మనకి. ఈ ప్రాసెస్ లో ఏంటి అంటే, బిల్డర్ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ల్యాండ్ ఓనర్ చెక్ చేసేవాళ్ళు. అవును, సమ్వన్ ఇస్ దేర్ టు క్వశ్చన్ హిమ్ క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్, కానీ లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఎవ్రీథింగ్ ల్యాండ్ ఓనర్ చెక్ చేస్తూ ఉండేవాళ్ళు. సమ్వన్ ఇస్ దేర్ టు క్వశ్చన్ హిమ్ అనేది ఉండేది. సో స్లో స్లోగా ఈ ప్రాసెస్ ఏమైంది అంటే, ల్యాండ్ని కంప్లీట్ పర్చేస్ చేసేసేయాలి, సో దట్ బిల్డర్ ఫ్రీ హ్యాండ్ ఉంటుంది, క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది గుడ్ అయి ఉండొచ్చు, సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ బ్యాడ్ అయి ఉండొచ్చు. ఎవ్రీ కాయిన్ హ్యావ్ టూ ఫేసెస్ సేమ్ వే. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, గుడ్ విల్గా ఏదైతే బిల్డర్ పే చేశారో ఈ అమౌంట్కి ల్యాండ్ ఓనర్ టోకెన్ అమౌంట్గా ఇచ్చి, ఫ్రమ్ ల్యాండ్ ఓనర్ దిస్ గై విల్ టేక్ సమ్ టైమ్, 3 మంత్స్లో పే చేస్తాను, 6 మంత్స్లో పే చేస్తాను, లేకపోతే 9 మంత్స్లో పే చేస్తాను. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసేవాళ్ళు మార్కెట్లో. ఐ కాల్ ప్రీ లాంచ్ ఆఫర్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఈజ్ ఎ క్రౌడ్ ఫండింగ్. క్రౌడ్ ఫండింగ్ అంటే, ఇప్పుడు అతను ల్యాండ్ కొంటున్నాడు, ఎస్, అంతకుముందు ల్యాండ్ డెవలప్మెంట్ తీసుకునేవాళ్ళు. ఈ ఫండ్ ఎక్కడ నుంచి తీసేవాళ్ళు అంటే, క్రౌడ్ నుంచి పుల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ మోడల్ కానీ ప్రీ లాంచ్ ఆఫర్ కానీ అని. సో నా ఓన్ టర్మినాలజీ నేనైతే దాని నేమ్ క్రౌడ్ ఫండింగ్ అనే పెట్టుకుంటాను. అంటే ఎంత కొంత అడ్వాన్స్ ఇచ్చేసి మిగతా అమౌంట్ క్రౌడ్ నుంచి తీసుకునేవాళ్ళు. ఎస్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, మేబీ ఒక 2 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ లో 150 యూనిట్స్ వస్తున్నాయి అనుకుందాం. 50 యూనిట్స్ ప్రీ లాంచ్ ఆఫర్ లో సేల్ చేస్తున్నారు. 50 యూనిట్స్ ప్రీ లాంచ్ ఆఫర్ లో సేల్ చేయడం వల్ల ఆ ల్యాండ్ కి కావాల్సిన అమౌంట్ అండ్ పర్మిషన్ కావాల్సిన అమౌంట్ బిల్డర్ గెటింగ్ ఫ్రమ్ ద క్రౌడ్. ఓకే, అంటే పర్మిషన్స్ ఏం లేకుండా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండా క్రౌడ్ నుంచి అమౌంట్ పుల్ చేసి, క్రౌడ్ నుంచి వచ్చిన అమౌంట్ తో ల్యాండ్ పర్చేస్ చేసి, పర్మిషన్ తెచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాడు. అంటే ఊబర్ లాగా అన్నమాట, బండి అతను కాదు, డ్రైవర్ అతను కాదు, జస్ట్ కనెక్ట్ చేస్తున్నారు. ఎస్ ఎస్. ఓకే, అంటే మనకి మంచి ల్యాండ్ రేట్ వస్తుందా అంటే, మనకి తక్కువకి ఇస్తారా అప్పుడు ప్రీ లాంచ్ లో? ప్రీ లాంచ్ లో తక్కువకే ఇస్తున్నారు ఆబ్వియస్ గా. ఇక్కడ ఏమవుతుంది అంటే, డిపెండ్స్ ఆన్ లొకేషన్, 2000 నుంచి 2800 వరకు ఇచ్చేస్తున్నారు పర్ SFT, అండ్ అమినిటీస్ ఫ్రీ అంటున్నారు, కార్ పార్కింగ్ ఫ్రీ అంటున్నారు. అంటే హాఫ్ ప్రైస్ కి ఇస్తున్నారు. నేను రీసెంట్ గా విన్న కొన్ని లొకేషన్స్ లో అయితే 1400-1600 కూడా ఇస్తున్నారు. బట్ బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ క్వాలిటీ, మినిమం 1200 నుంచి 1500 లేనిది క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ రాదు. పర్ SFT 1200 నుంచి 1500 పెట్టాలి. సో ఏ బేసిస్ లో వీళ్ళు సేల్ చేస్తున్నారు అనేది వీ డోంట్ నో. ఓకే, సో ఈ సేల్ చేసిన మెథడ్ లో బిల్డర్ ఏ టర్మ్ తీసుకొని వచ్చారంటే, ఇదర్ కస్టమర్ కి MOU ఇవ్వడం, లేకపోతే అన్డివైడెడ్ షేర్ రిజిస్టర్ చేయడం. MOU లో ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి? సో ఆన్ సో ఫ్లాట్ వీళ్ళు పర్చేస్ చేశారు, వీళ్ళు పర్చేస్ చేసింది సో ఆన్ సో అమౌంట్ కి పర్చేస్ చేశారు, అండ్ బిల్డర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. బిల్డర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, నాట్ బయర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నో, బిల్డర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే ఏముంటాయి కండిషన్స్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిపెండ్స్ ఆన్ బిల్డర్ టు బిల్డర్, కస్టమర్ టు కస్టమర్. ఓకే, అది మనం అసలు ప్రిడిక్ట్ చేయను కూడా చేయలేం. కొంతమంది బిల్డర్స్ ఓన్లీ ఫేస్ వాల్యూ చూసి ఇవ్వండి, ఓకే, ట్రస్ట్ చూసి ఇవ్వండి అమౌంట్ అని కూడా అనేస్తూ ఉంటారు. అంటే ఇది కస్టమైజబుల్ అన్నమాట, MOU అనేది వాళ్ళ బిల్డర్ చేతిలో ఉంటుంది, బిల్డర్ చేతిలో ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ పర్సన్ టు పర్సన్ మారిపోతూనే ఉంటుంది. ఓకే, అండ్ దెన్ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే, MOU మీద మాకు ట్రస్ట్ లేదు, రేపనే రోజు లీగల్ గా వి డోంట్ హావ్ ఎనీ రైట్ టు ఫైట్. ఇలాంటి టైంలో ఏమవుతుంది అంటే, వాళ్ళు యూడిఎస్ కావాలి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలి అని అడిగిన సినారియోస్ ఉన్నాయి. సో దట్ వాళ్ళు యూడిఎస్ కొంతమందికి రిజిస్టర్ చేస్తూ వచ్చారు. యూడిఎస్ అంటే అన్డివైడెడ్ షేర్. అంటే మీనింగ్ ఏంటిది అన్డివైడెడ్ షేర్ అంటే, కంప్లీట్ 2 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మెంబర్స్ కి ల్యాండ్ ప్రీ లాంచ్ లో సేల్ చేశారు. ఈచ్ పర్సన్ కి ఆన్ యావరేజ్ 50 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ చేస్తారు. ఓకే,
సో కస్టమర్ వ్యూ ఎలా ఉంటుంది అంటే నాకు ఆల్రెడీ ల్యాండ్ రిజిస్టర్ అయింది, ఐఎమ్ ఇన్ ఏ సేఫ్ జోన్ అనుకుంటారు. బట్ నా పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఇన్ కేస్ బిల్డర్కి పర్మిషన్ రాలేదు, ఆ లొకేషన్ అసలు రియల్గా రెసిడెన్షియల్ లొకేషన్లో ఉందా, యాజ్ పర్ ద హెచ్ఎండిఏ ప్లాన్ అది కరెక్ట్గా ఉందా లేదా, ఐ మీన్ 2 acres ఆఫ్ ల్యాండ్లో రోడ్స్ ఏమైనా వెళ్ళే ఉన్నాయా, లేకపోతే లైక్ ఈ వాటర్ రిలేటెడ్ థింగ్స్ అవి ఏమన్నా ఉన్నాయా, ఇవంతా కూడా హెచ్ఎండిఏ ప్లాన్లో వీళ్ళు చెక్ చేయరు కస్టమర్స్ చేయరు. వాళ్ళు చెయ్యాలి, అది చెయ్యాలి. ఆ సర్వే నెంబర్ ఏంటి, ఆ సర్వే నెంబర్ హెచ్ఎండిఏ ప్లాన్ ప్రకారం ఎలా ఉంది, ఏమైనా ల్యాండ్ ఉందా, క్లియర్గా ఉందా, రెసిడెన్షియల్ జోన్లో ఉందా, ఇవి చెక్ చేయాలి. ఇవి ఎవరూ చెక్ చేయట్లేదు. దీనివల్ల మేబీ ఫ్యూచర్లో రెరా రాదేమో, హెచ్ఎండిఏ రాదేమో. ఈ 50 square yard ర్యాండ్ వల్ల కస్టమర్ ఏం చేస్తాడు, ఏమీ చేయలేరు. మేబీ 50 members గ్యాదరే మేము ఏమైనా చేస్తాము అంటే 50 members ఒక విండోలోకి తీసుకురావడానికి ఇట్ విల్ టేక్ టైం. అండ్ మేబీ గ్యాదర్ అయ్యారు మీ 50 members కలిసి 50 square yards ల్యాండ్ ఈచ్ పర్సన్ ఏం చేస్తారు, కన్స్ట్రక్షన్ వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళ ఎక్స్పర్టీస్ కాదు అది. అండ్ మోర్ ఓవర్ మీరు దేనికోసం పే చేశారు, ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వస్తుందని పే చేశారు అక్కడ. సో యూ హ్యావ్ టు థింక్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, నేను చెక్ చేసిన దాని ప్రకారం హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ మోడల్ స్టార్ట్ అయినప్పటి నుంచి బిల్డర్ ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి అట్లీస్ట్ ఆ ల్యాండ్ని క్లీన్ చేయడానికి హీ టేక్ అట్లీస్ట్ 1 to 1.5 years టైం. కొంతమంది అయితే 2 to 2.5 years కూడా తీసుకుంటున్నారు టైం. అంటే డబ్బులు తీసుకుని 2.5 years వరకు ఏ మూమెంట్ ఉండదు, మినిమం 1.5 years ఏ మూమెంట్ ఉండదు, పర్మిషన్స్ కూడా ఉండవు, పర్మిషన్స్ ఉండవు, ఏమీ ఉండవు, మినిమం 1.5 years. ఓకే, అంటే ఒకవేళ ఇంకో క్వశ్చన్ నా మైండ్లో ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు మనీ మన దగ్గర తీసుకుంటున్నారు వాళ్ళు, అజీ మీ నేను ఇన్వెస్టర్, నేను 2500 rupees పర్ స్క్వేర్ ఫీట్కి ఇచ్చేసినాను ఓకే, ఒక 1300 square feet అపార్ట్మెంట్కి. సో ఆ మనీ అతను ఆ ప్రాజెక్ట్లో యూజ్ చేయకుండా వేరే దగ్గర యూజ్ చేస్తే మేబీ చేయొచ్చు, అది మనం క్వశ్చన్ చేయడానికి ఏం లేదు కదా. లేదు కదా, ఓకే, అందుకే డిలే అవుతుందా మీ ప్రకారం? మేబీ అయ్యి ఉండొచ్చు కూడా, అంటే ఇక్కడ మనీ అక్కడ వేరే దగ్గర రొటేషన్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో అలా జరిగిన కొన్ని ప్రాజెక్ట్స్ ఫెయిల్యూర్ అయినవి కూడా ఉన్నాయి మార్కెట్లో చెక్ చేసుకోవాలి అంటే, సో మెనీ ప్రాజెక్ట్. బట్ అందరూ అలా ఉండాలని లేదు, ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సక్సెస్ రేషియో ఎలా ఉంది ఇలాంటి స్కీమ్స్కి? దట్ వీ కెన్ ప్రిడిక్ట్ అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు డిస్కస్ ఆన్ దట్. అంటే లా ప్రకారం మనం ఇది బయట కూడా చెప్పొద్దు, లా ప్రకారం యాజ్ పర్ రెరా, రెరా రాకుండా మీరు ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయకూడదు, సేల్స్ చేయకూడదు. ఓకే, సో దీనికి అసలు ఏమీ లేదు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, సో ఇల్లీగల్. ఇల్లీగల్ దీనికి ఏమవుతుంది అంటే ఛానల్ పార్ట్నర్స్ని యూజ్ చేస్తున్నారు. ఇందులో ఎక్కువ పర్సంటేజ్ ఎక్కడుంది అంటే, ఈ లోకల్ దీని మీదే బతికే ఛానల్ పార్ట్నర్స్ కంటే కూడాను ఐటీ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ, ఒక ఇన్ఫోసిస్లోనో ఎసెన్షియర్లోనో బ్లాబ్లా అనే కంపెనీలో వర్క్ చేసే ఒక పర్సన్ తనకు వచ్చే శాలరీ కాకుండా కమిషన్ కోసం తన కొలీగ్స్ అందరికీ చెప్పడం, వాళ్ళతో పర్చేస్ చేయించడం, ఆ వచ్చిన అమౌంట్ ఇతను ఒక ఫ్లాట్ తీసుకోవడం, లేదు ఆ బిల్డర్ రైట్ కాదు అనుకుంటే ఇతను కొలీగ్స్కి ఎవరికి చెప్పడు, కామ్గా తన అమౌంట్ తీసుకుని పక్కకి వెళ్ళిపోతాడు. నాకు తెలిసిన ఒక ప్రాజెక్ట్లో ఒక బిల్డర్ ఆల్మోస్ట్ ఒక 58 to 59 flats ఇలా చేస్తున్నారు ప్రీ లాంచ్లో. అందులో ఒక పర్సన్ ఫ్యూ ఫ్లాట్స్ అమ్మాడు. ఆన్ అన్ యావరేజ్ ఆ 58 flats ఆ పర్సన్ 1 year వరకు కమిషన్ పే చేస్తున్నాడు. 1 year కమిషన్ పే చేయడానికే రెడీగా ఉన్నాడు 2 to 3 months ఆఫ్ టైంలో అంటే, ఆ బిల్డర్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది అండ్ మనీ ఎంత సేఫ్ జోన్లో ఉంది, ఎన్ని ఇయర్స్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, కస్టమర్స్ అసలు ఆ బిల్డర్ని క్వశ్చన్ చేయట్లేదు. లైక్ మీరు ఎంఓయూలో కానీ యూడిఎస్ రిజిస్ట్రేషన్ చేసినా కానీ మేము అమౌంట్ పే చేసిన డే, అట్లీస్ట్ మాకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిన డే నుంచి ఎన్ని మంత్స్లో మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, ఇన్ కేస్ అన్ని మంత్స్లో మీరు ల్యాండ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదు ఆ ల్యాండ్లో, మాకేమిస్తారు, ఇంట్రెస్ట్ ఇస్తారా, లేకపోతే వాట్ ద బెనిఫిట్ యూ గైస్ గోనా గివ్ టు అస్, ఇవేమీ ఎవరూ క్వశ్చన్ చేయట్లేదు. అండ్ లీగల్గా ఈ పర్సన్కి ఎటువంటి రైట్ లేదు యాక్షన్ తీసుకోవడానికి, రెరా సపోర్ట్ చేయదు. అసలు రెరా అనే కాన్సెప్ట్ వచ్చింది రియల్ ఎస్టేట్లో ఇలాంటి ఇష్యూస్ వస్తే కస్టమర్ని సపోర్ట్ చేయడం కోసం. రెరా లేకుండా కస్టమర్, వెరీ ట్రూ, మీరు చెప్పేది చాలా బాగుంది, నాకు అర్థమైంది. కాకపోతే దీంట్లో యూ కెన్ సే ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్, ఎందుకంటే అందుకే కదా ఇది నడుస్తుంది. ఇప్పుడు ప్రీ లాంచ్లో మనకు తక్కువకి వస్తుందని ఒక చిన్న ఆశ కస్టమర్కి, బిల్డర్కి నేను ఇన్వెస్ట్ చేయకుండా డబ్బులు వేరే దగ్గర నుంచి వస్తున్నాయి కదా అని ఒక బెనిఫిట్. ఓకే, సో దీనిలో ఇద్దరు విన్ అవుతున్నారు కదా, మరి దీనిలో తప్పేంటి అనే క్వశ్చన్ చాలామందికి ఉంది. ఇక్కడ 2 things, ఒక పర్సన్ తన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 lakhs వర్త్ ఉండే ఫ్లాట్, 30 lakhs మనీ అరేంజ్ చేసుకుని ఉన్నాడు ఒక కస్టమర్, ఆ ఫ్లాట్లో తనే వచ్చి స్టే చేస్తున్నారు. ఓకే, బిల్డర్ జెన్యున్ ఆన్ టైం ఇస్తారు, లేదు ఒక 1 year డిలేలో ఇస్తారు, 1.5 year డిలేలో ఇస్తారు, ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ గెటింగ్ బికాస్ యూ నో ద బిల్డర్ అండ్ ఆ ఫ్లాట్లో వచ్చి ఉంటుంది నువ్వు.
ఆ టైంలో నీకు ప్రాఫిటే ప్రాఫిటే ఇన్ కేస్ కస్టమర్ అనే పర్సన్ ఇది నా ఇన్వెస్ట్మెంట్ నేను రొటేషన్ చేస్తున్నాను అనుకుంటారు ఇక్కడ షార్ట్ టర్మ్ గెయిన్స్ అండ్ లాంగ్ టర్మ్ గెయిన్స్ అండ్ టూ థింగ్స్ ఉంటాయి కస్టమర్స్ ఈ చెక్ చేస్తున్నారో లేదో వీఆర్ నాట్ ష్యూర్ టూ ఇయర్స్ లోపల ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసి సేల్ చేసేస్తే దట్ విల్ కమ్ అండర్ షార్ట్ టర్మ్ గెయిన్స్ ఇందులో వచ్చిన ప్రాఫిట్ నుంచి 30% ఆఫ్ ద అమౌంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేయాలి అంటే మనం ఒక ఫ్లాట్ కొని టూ ఇయర్స్ లోపల అమ్మేస్తే ప్రాఫిట్లో 30% ట్యాక్స్ ఇవ్వాలి గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 lakhs ఒక ఫ్లాట్ మీద పెట్టారు రొటేషన్ బేసిస్లో ఇన్వెస్ట్మెంట్కి బిల్డర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి 1.5 ఇయర్ మినిమం తీసుకుంటున్నాడు టూ ఇయర్స్ లోపల అంటే ఇంకో 6 months లోపల నువ్వు సేల్ చేసేస్తావు 6 months ఏమొస్తుంది హార్డ్లీ పుట్టింగ్స్ వస్తుంది కన్స్ట్రక్షన్లో 2.8కి నువ్వు పర్చేస్ చేస్తావు హార్డ్లీ 3.5కి నువ్వు సేల్ చేస్తావు వచ్చే ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్లో ఎంత వెళ్ళిపోతుంది యూజ్ ఏంటి టూ ఇయర్స్ అదే ల్యాండ్ మీద పెట్టుంటే ఎంత వచ్చి ఉండొచ్చు లేదు లాంగ్ టర్మ్ గెయిన్స్ లాంగ్ టర్మ్ గెయిన్స్ అంటే ఎలా ఉంటుంది అంటే 3 ఇయర్స్ వరకు వెయిట్ చేయాలి ఆఫ్టర్ 3 ఇయర్స్ దాన్ని సేల్ చేయాలి 3 ఇయర్స్ వరకు వెయిట్ చేసి సేల్ చేస్తే వచ్చే ప్రాఫిట్లో బేస్డ్ ఆన్ ద స్లాబ్ మినిమం 20% వరకు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి లేదు వచ్చిన ప్రాఫిట్ని ఇమీడియట్గా ఇంకొక ప్రాజెక్ట్లో పెట్టేశారు అంటే హీ నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్ ఇదేమైనా ఫాలో అవుతున్నారా ఇదేమైనా వర్కౌట్ అవుతుందా ఈ థింగ్స్ని అట్లీస్ట్ వాళ్ళు చెక్ చేసుకోవాలి అంటే మీరేం చెప్తున్నారంటే ఒకవేళ మనం ఆ ఫ్లాట్ కొని ట్రస్ట్ ఉంటే అంటే మీరేం చెప్తున్నారంటే ఇక్కడ దిస్ ఆల్ గేమ్ వర్క్స్ ఆన్ ట్రస్ట్ ప్రీ లాంచ్ అనేది ట్రస్ట్ బిజినెస్ అంతే నమ్మకం నమ్మకం ఉంటే మీరు కొనుక్కోండి అది కూడా మీరు ఏమంటారంటే ఒకవేళ మీరు ఉండాలనుకుంటేనే కొనుక్కోండి బిజినెస్ చేస్తే మీరు అన్నట్టు ఇట్స్ నాట్ సో ప్రాఫిటబుల్ అండ్ మోర్ ఓవర్ ఇంకోటి లాంగ్ టర్మ్ గెయిన్స్లో చూసుకుంటాము మేము ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాము మాకు ట్యాక్స్ అవసరం లేదు అని ఆలోచిస్తున్నారు అనుకుంటే హార్డ్లీ ఇక్కడ మీకు 2 rupees ఇంట్రెస్ట్ వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు మేబీ అదే ల్యాండ్లో పెట్టుంటే మోర్ దెన్ 2 rupees అయితే పక్కా వస్తుంది ఓకే ఐఎమ్ నాట్ సజెస్టింగ్ కస్టమర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ల్యాండ్ జస్ట్ ఒక క్యాలిక్యులేషన్ కంపారిజన్ చేస్తున్నారు మీరు కంపారిజన్ అండ్ క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాను అంతే ఓకే అంటే మీరు చెప్పే ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ అ ఫ్లాట్ ఇన్వెస్టింగ్ ఇన్ అ ఫ్లాట్ టు ఎక్స్పెక్ట్ రిటర్న్స్ ల్యాండ్ ఇస్ అ బెటర్ ఆప్షన్ yes అండ్ సేఫర్ ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ల్యాండ్ బెటర్ ఆప్షన్ సేఫర్ కూడా కదా ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాడా చేయని టెన్షన్ మనకు ఉండదు ఇక్కడ మనం టెన్షన్తో చచ్చిపోతుంటాం అవును అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఈ హెచ్ఎండిఏ ప్లాన్ అయితే మస్ట్ అండ్ షుడ్ చెక్ చేసుకోవాలి బికాస్ ఐ నో వన్ బిల్డర్ బట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు సే దేర్ నేమ్స్ ఆ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నుంచి 100 feet రోడ్ ఉంది యాజ్ పర్ ద హెచ్ఎండిఏ ప్లాన్ ఐ డోంట్ నో హౌ దే గాట్ హెచ్ఎండిఏ పర్మిషన్ ఓకే సో అది కూడా మేనేజ్ చేస్తున్నారు ఇలాంటివి మేనేజ్ చేస్తున్నారు కొంతమంది బిల్డర్స్ ఏదో ఒక టైంలో బయటకు రావచ్చు రాకపోవచ్చు ఇన్ కేస్ అలాంటి బయటకు వచ్చిన ప్రాబ్లం అయితే బిల్డర్కి ఏమవ్వదు బికాస్ హీ ఈజ్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ హీస్ పాకెట్ పే చేసిన కస్టమర్స్ మటుకు లాస్ అవుతారు ఇవన్నీ చెక్ చేసుకోవాలి కస్టమర్స్ సో ఇప్పుడు మీ ప్రకారం మనం ప్రీ లాంచ్లో తీసుకోవాలా వద్దా సో ఎందుకంటే ఇప్పుడు అగైన్ కమింగ్ టు ద సేమ్ క్వశ్చన్ నేను బెనిఫిట్ అవుతున్నాను నేను ఉంటాను ఆ ఇంట్లో నాకు 6,000 కాదు 3,000 వస్తుంది ఓకే నాకు 30 lakhs ఇల్లు వస్తుంది గేటెడ్ కమ్యూనిటీ తప్పేంటి అనుకో కొంతమంది ఉన్నారు కొంతమంది ఇన్వెస్టర్స్ నా మనీ నాకు అనుకున్న ప్రాఫిట్ రావట్లేదు నేను స్టక్ అయిపోయాను ఇద్దరు ఉన్నారు చాలా హ్యాపీ ఉన్న వాళ్ళు ఉన్నారు డెసిషన్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఇప్పుడు గవర్నమెంట్ దీని గురించి ఇష్యూ రన్ అవుతుంది గవర్నమెంట్ కొన్ని ఆర్టికల్స్ రిలీజ్ చేస్తుంది అండ్ సో మెనీ లైక్ న్యూస్ పేపర్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ వస్తున్నాయి న్యూసెస్ వస్తున్నాయి వీ డోంట్ నో ఎండ్ ఆఫ్ ద డే ఏది కన్క్లూడ్ అవుతుంది అనేది పర్సన్ టు పర్సన్ అది డిఫరెంటే ఉంటుంది ఇప్పుడు బిల్డర్ని టచ్ చేస్తే బిల్డర్ ఏం చెప్తారు అంటే ఇక్కడ నేను ప్రాఫిట్గా ఉన్నాను కస్టమర్ ప్రాఫిట్ ఉన్నారు అంటారు బట్ ఇక్కడ నేను ఇంకో పాయింట్ ఏం ఆలోచిస్తాను అంటే ఈ కాన్సెప్ట్ వల్ల సాఫ్ట్వేర్ నుంచి చాలామంది బిల్డర్స్ పుట్టుకొచ్చారు సాఫ్ట్వేర్ జాబ్ మానేసి 0% కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ సివిల్ నాలెడ్జ్ అస్సలు లేదు వీళ్ళని క్వశ్చన్ చేసే పర్సన్ ఎవరూ లేరు ఆ కంపెనీలో చిన్న చిన్న అపార్ట్మెంట్స్ 1 acre, 2 acres, 2.5 acres కూడా గేటెడ్ కమ్యూనిటీస్ కడుతూ వస్తున్నారు క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఎక్కడుంది అంటే డబ్బులు అవసరం లేదు క్రౌడ్ నుంచి గ్యాదర్ చేసి అదే మనీతో కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటున్నారు అలాంటి పర్సన్కి 100 rupees మిగిలే ప్లేస్లో 20 rupees మిగిలిన ప్రాఫిటే ఎవ్రీ మంత్ తన ఎక్స్పెండిచర్స్ రన్ అవుతున్నాయి ఎక్స్పెండిచర్ రన్ అవుతుంది అంటే తను జాబ్ చేస్తే ఎంత వస్తుంది అంత రన్ అయిపోతుంది ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ తను ఒక ప్రాఫిట్లో ఉన్నాడు క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు ఓకే సో కన్క్లూజన్ మనం దీనికి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే అండ్ మీరు సజెస్ట్ చేస్తారా ప్రీ లాంచ్ చిన్న పాయింట్ అంటే మన ఆడియన్స్ యాక్చువల్గా నో కామెంట్స్ ఎండ్ ఆఫ్ ద డే అది కస్టమర్ డెసిషన్ ఓకే అంటే లా ప్రకారం అది లా ప్రకారం అయితే దట్స్ ఇల్లీగల్ థింగ్
ఓకే అంటే లా ప్రకారం మనం ఎలా తీసుకోవాలి సి ఒకవేళ మనం అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటే లా ప్రకారం ఎలా తీసుకోవాలి హెచ్ఎండి పర్మిషన్స్ ఉన్నాయా లేదా రెరా రిజిస్టర్ ప్రాజెక్టా కాదా అండ్ మోర్ ఓవర్ హెచ్ఎండి పర్మిషన్ ఉంది కదా అని చెప్పి ప్రాజెక్ట్లోకి వెళ్ళడానికి కూడా ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పాను కదా ఒక ప్రాజెక్ట్కి 100 feet రోడ్ మిడిల్లో నుంచి వెళ్ళింది బట్ దే గాట్ హెచ్ఎండి పర్మిషన్ సో ఆ పర్టికులర్ సర్వే నెంబర్స్ చూసుకోవాలి సర్వే నెంబర్స్లో హెచ్ఎండిఏ ప్లాన్ ఎలా ఉంది చూసుకోవాలి అది రెసిడెన్షియల్ జోన్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ బిల్డర్ బాగా ఫేమస్ అయ్యో లేకపోతే పలుకుబడి ఉండి ఎలాగోలా పర్మిషన్స్ తెచ్చుకున్నా టుడే ఇట్స్ ఫైన్ అతనికంటే పెద్ద పర్సన్ ఎవరైనా అతని టార్గెట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయ్యేది కస్టమర్సే దే హ్యావ్ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్ ఇవి చెక్ చేసిన తర్వాత హెచ్ఎండిఏ పర్మిషన్ ఎప్పుడు వచ్చింది కన్స్ట్రక్షన్ ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తున్నారు రెరా రిజిస్టర్డా కాదా ఇవి చూసుకున్న తర్వాత స్పెసిఫికేషన్స్ కంపల్సరీ బిల్డర్ నుంచి తీసుకోవాలి స్పెసిఫికేషన్స్ అంటే క్వాలిటీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కి ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మనం కస్టమర్స్ కి ఏం తెలియదు జనరల్ గా ఇప్పుడు బేసిక్ వాట్ ఇస్ ద బెస్ట్ కేస్ సినారియో అంటే ఎలాంటి మెటీరియల్ యూస్ చేయాలి లో వాళ్ళు స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసేస్తారు కానీ అది కరెక్ట్ కాదు మనకు తెలియదు కదా అంటే బెస్ట్ కాదు అనేది గూగుల్ చేసుకోవడమే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ సో మెనీ వస్తున్నాయి లైట్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఫ్లోరింగ్ అంటే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి శానిటైజ్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి సో అంటే మన రీసెర్చ్ మనం చేసుకోవాలి క్వాలిటీ కరెక్ట్ గా ఉందా లేదా కరెక్ట్ గా ఉందా లేదా కన్స్ట్రక్షన్ ఎవ్రీ టైమ్ వెళ్ళి ఎలా చేస్తున్నారు వీళ్ళు ప్రాపర్గా ఉందా లేదా బికాజ్ ఇండియాలో అగైన్ లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను అగైన్ చెప్తున్నాను మన ఇండియాలో 90% ఆఫ్ ద పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ హార్డ్ అండ్ మనీ మనం ఈ రోజు ఎర్న్ చేసే మనీ హార్డ్లీ మనం ఒక హౌస్ సూపర్ హౌస్ పర్చేస్ చేసుకోగలం మంచి ఇంటీరియర్స్ చేయించుకోగలం ఒక మంచి కార్ మెయింటైన్ చేయగలం మంచి ఎడ్యుకేషన్ కిడ్స్కి ఇవ్వగలం అంతకంటే ఎక్కువ ఎర్న్ చేసే పీపుల్ అయితే 100% లేరు హార్డ్లీ 85-90% ఆఫ్ ద పీపుల్ ఇదేలాగా ఉన్నారు సో హార్డ్ అండ్ మనీ కాబట్టి వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఎవ్రీథింగ్ అంటే మనం లీగల్గా ఉంటే మనం సేఫ్గా ఉంటాం హెచ్ఎండి రేర్ అప్రూవల్స్ ఉంటే మనం క్వశ్చన్ చేసే అథారిటీ ఉంటుంది మన ట్రస్ట్ మీద తీసుకుంటే కస్టమర్లో అవేర్నెస్ ఉండాలి కస్టమర్లో అవేర్నెస్ ఉండి కస్టమర్ క్వశ్చన్ చేసే టైంలో ఉన్నారు అంటే బిల్డర్ ఆటోమేటిక్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు ఆటోమేటిక్గా రూల్స్ ఫాలో అవుతారు కస్టమరే ఫ్రీ హ్యాండ్ ఇస్తే బిల్డర్ ఇలాగే ఉంటారు అంటే కస్టమర్ క్వశ్చన్ చేయాలంటే రేరా ఉండాలి కదా రేరా ఉండాలి ఓకే అంటే నాకు అర్థమైంది ఏంటంటే రేరా వచ్చేసి హెచ్ఎండి వచ్చేస్తే వి విల్ బి ఇన్ ద అప్పర్ హ్యాండ్ ఆఫ్ క్వశ్చనింగ్ యాజ్ పర్ రెరా బ్రౌచర్లో బిల్డర్ ఏమిస్తారో కంపల్సరీ అది ఫాలో అవ్వాలి ఈ బిల్డర్స్ ఎలా తెలివిగా చేస్తున్నారు అంటే బ్రౌచర్లో సో ఆన్సర్ ఇస్తామంటారు కానీ కంపెనీ నేమ్ మెన్షన్ చేయరు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మేబీ వాళ్ళు పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ 4,500-5,000 ఎందుకు చార్జ్ చేస్తారు క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ ఏమి యూజ్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మైహం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే ది బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తారు కొంతమంది బిల్డర్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది ఎందుకు అంటే నెక్స్ట్ కేటగిరీ సో వీళ్ళు ఆ ప్రైస్ని ఆ లెవెల్లో తీసుకొని వెళ్ళి మాకు వర్కౌట్ అవ్వట్లేదు అని లో క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తే అగైన్ కస్టమర్ క్వశ్చన్ చేయలేరు ఇక్కడ సో స్పెసిఫికేషన్స్ అప్పుడు క్లియర్గా బుకింగ్ టైంలోనైనా క్లియర్గా ఏ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు మీరు విండోస్ ఏంటి శానిటైజింగ్ పార్ట్ ఏంటి పెయింటింగ్ ఏంటి వుడ్ ఏంటి క్లియర్గా తీసుకోవాలి ఫస్ట్ కరెక్ట్ థ్యాంక్ యూ ప్రవళిక గారు ఫర్ ఎడ్యుకేటింగ్ అవర్ ఆడియన్స్ ఇంత ట్రాన్స్పరెంట్గా ఎవరు చెప్పారు థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దాట్ అండ్ ఇంకో క్వశ్చన్ చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అబౌట్ యూ మన ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ప్రవళిక మేడం ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ డూ యూ ఆఫర్ అండ్ ఫ్యూచర్లో ఏదన్నా ప్రాజెక్ట్స్ మీరు లాంచ్ చేస్తున్నారా ఓకే ప్రెసెంట్ అయితే ధర్మాస్ రన్ చేస్తున్నాను ఐ థింక్ యూ నో దట్ వన్ ఎస్ సో ఆ లింక్ నేను కింద ఇస్తాను మీరు చూడొచ్చు అండ్ ఎస్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి టెన్షన్ ఫ్రీ హోమ్స్ టెన్షన్ ఫ్రీ హోమ్స్ వావ్ కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాను అది ఎట్టు రిజిస్టర్ మేబీ ఇంకో 1 week లాంచ్ చేస్తాను అది నేను ఓకే లైక్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ కస్టమర్స్ ఆర్ ఫేసింగ్ రైట్ నౌ బిల్డర్స్ నుంచి కానీ లీగల్ థింగ్స్ కానీ సర్చింగ్ ఆఫ్ ద ఫ్లాట్ కానీ టిల్ రిజిస్ట్రేషన్ వరకు ఫ్రమ్ సర్చింగ్ ఆఫ్ ద ఫ్లాట్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు ఎవ్రీథింగ్ ఒక కస్టమర్కి కన్సల్టేషన్ సర్వీసెస్ అంటే ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఎండ్ టు ఎండ్ అంటే ఫైండింగ్ ఎ రైట్ హోమ్ టిల్ రిజిస్ట్రేషన్ ఎస్ లోన్ ఇంక్లూడింగ్ లోన్ ఎస్ ఇంక్లూడింగ్ లోన్ ఆల్సో ఐ విల్ సపోర్ట్ సో ఇక్కడ ఏంటి అంటే ఐ సజెస్ట్ ఓన్లీ హెచ్ఎండి అండ్ రెరా రిజిస్టర్ ప్రాజెక్ట్స్ ఓకే హెచ్ఎండి అండ్ రెరా రిజిస్టర్ ప్రాజెక్ట్ అండ్ ఇది మొత్తం హైదరాబాద్లో లాంచ్ చేస్తున్నారా లేకుంటే స్పెసిఫిక్ ఏరియాలో లాంచ్ చేస్తున్నారా స్టార్టింగ్ నేను లైక్ ప్రగతి నగర్ బాచుపల్లి బౌరాంపేట్ మల్లంపేట్ సో ఈ జోన్లో ఒక 7-8 ఒక లొకేషన్ని టార్గెట్ చేస్తున్నాను ఆఫ్టర్ ఏ మంత్ ఇంకొక స్ట్రెచ్
సో సూన్ కంప్లీట్ హైదరాబాద్కి సర్వీస్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకే పర్ఫెక్ట్. సో కింద ఒక గూగుల్ ఫామ్ ఇస్తున్నాము, ఇఫ్ యూ రియలీ వాంట్ రీచ్ ప్రవళిక గారు ఫిల్ దట్ ఫామ్. నంబర్ నాదే ఉంటుంది, ఐ విల్ కనెక్ట్ యూ ఇఫ్ యూ రిక్వైర్. సో ఫిల్ దట్ ఫామ్, షీల్ కనెక్ట్ యూ, ప్లీజ్ డూ దట్, దే విల్ బి వెరీ హ్యాపీ. సో ప్రీ లాంచ్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా, మీరు ఫ్లాట్ తీసుకోవాలనుకున్నా స్టార్టింగ్ ఇన్ ఇన్ ద నిజాంపేట్ ప్రగతి నగర్ ఏరియా, యూ కెన్ కాంటాక్ట్ హర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక గారు వన్స్ అగైన్. విల్ సీ యూ సూన్ ఇన్ న్యూ వీడియో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.